ఆరాధ్య పార్ట్ 13 రచన అంగులూరి అంజనీదేవి గారు. మా వాళ్ళేమీ నన్ను రమ్మలేదు, నేనే వాళ్ళతో మాట్లాడదామని వెళ్తున్నాను. ఒక్కరోజు లీవ్ పెట్టాను, రేపు రాత్రికి రిటర్న్ అవుతాను, ఎల్లుండి డ్యూటీలో ఉంటాను అంది ఆరాధ్య. మాట్లాడేది ఏమైనా ఉంటే ఫోన్లో మాట్లాడొచ్చుగా, నువ్వెందుకు వెళ్ళడం అన్నాడు. ఫోన్లో మాట్లాడితే మన దగ్గరున్న గోల్డ్ ఎవరు తీసుకెళ్తారు, నేనేగా వెళ్ళి ఇవ్వాలి అంది. మీ తమ్ముడికి కాల్ చేసి రమ్మంటే వస్తాడు, లేదంటే మీ నాన్నను రమ్మను వస్తాడు, వచ్చి తీసుకెళ్తారు, నువ్వు వెళ్ళకు అన్నాడు. మా తమ్ముడు మద్రాసులో ఉన్నాడు, వాడికి క్లాసులు పోతాయి, మా నాన్న ఇంత దూరం జర్నీ చేయలేడు, నేనే వెళ్ళి వస్తాను అంది. నువ్వు వెళ్ళటం నాకు ఇష్టం లేదు అన్నాడు. ఇష్టం లేకపోతే నాకు మీ ముఖంలోకి చూడాలంటేనే కష్టంగా ఉంది, మా వాళ్ళను మీరు తిట్టిన తిట్లే గుర్తొస్తున్నాయి అంది. నాకు అసలు తిట్లే రావు, బ్యాంక్ అప్రైజర్ అలా అనగానే షాక్ అయ్యి ఎమోషన్ అయ్యాను అంతే. మీ వాళ్ళంటే నాకేం కోపం లేదు. నేను మీ నాన్నగారితో ఫోన్లో మాట్లాడాను, ఆయన మళ్ళీ నాకు కాల్ చేస్తానన్నారు, నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. ఆయన అలాగే అంటారు, మళ్ళీ మర్చిపోతారు అంది. హేమంత్ మాట్లాడలేదు, కాల్ కట్ చేసింది ఆరాధ్య. ఆ రాత్రి ట్రైన్కే ఊరు వెళ్ళింది. ఆరాధ్య ఇంటికెందుకు వచ్చిందో కొద్ది కొద్దిగా అర్థం అవుతున్నా. ఇంత త్వరగా వస్తుందనుకోలేదు శాంతారాం రమాదేవి. అసలు గోల్డ్ ఎందుకు చెక్ చేయించారు మీరు అడిగాడు శాంతారాం. ఆయన పక్కనే కూర్చొని ఉన్న రమాదేవి కళ్ళల్లో కూడా అదే ప్రశ్న. విషయం చెప్పింది ఆరాధ్య, అది విని తేలిక పడ్డారు. లేకుంటే వాళ్ళ మీద నమ్మకం లేక హేమంత్నే కళ్యాణ్ జ్యూలర్కి వెళ్ళి టెస్ట్ చేయించాడని హేమంత్ మీద నురగలు కక్కుతున్నారు. మనకి దొరకాల్సిన అల్లుడు కాదని తలలు పట్టుకున్నారు. ఇంటి గుట్టు రచ్చ కీడ్చేలా ఉన్నాడని తలలు బాదుకున్నారు. ఇది తెలిసినప్పటి నుండి ఆయన చాలా కోపంగా ఉన్నారు. డాడీ మిమ్మల్ని బాగా తిడుతున్నారు, మీరు చేసింది మాయా మోసం దగ అంటున్నారు. నేనేమైనా ఎదురు మాట్లాడితే కొడతాడేమోనని భయంగా ఉంది, అందుకే నేనేం మాట్లాడలేకపోతున్నాను అంది. శాంతారాం మాట్లాడలేదు. రమాదేవి మాత్రం, మాట్లాడారాధ్య, హేమంత్తో నువ్వేం మాట్లాడనుకుంటున్నావు, అది మాట్లాడు, కొడితే ఊరుకుంటామా, గృహహింస కేసు కింద వాడిని బుక్ చేసి బొక్కలో తోయించమా, నువ్వు మాట్లాడేదేదో ధైర్యంగా మాట్లాడు, మూగమొద్దులా ఉంటే వాడు మగవాడు ఆడిస్తాడు, ఆడడానికి నువ్వు మామూలు ఆడపిల్లవి కావు, నిన్ను మేము మామూలుగా పెంచలేదు, బీటెక్ చదివించాం, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు, మెత్తమెత్తగా ఉండి మా పరువు తీయకు అంది. అబ్బా నువ్వుండవే రమా అన్నాడు శాంతారాం. నేనుండక ఎక్కడికి పోతానండి, ఇక్కడే ఉంటా, కూతురికి నాలుగు మంచి మాటలు చెప్పుకోకుండా మీరు నా దగ్గర వణికినట్లే దాన్ని వాడి దగ్గర వణికించకండి, అది బ్రతకలేదు, అసలే దానికి ప్రపంచం తెలియదు, పేరుకేమో బీటెక్ చదివింది, సాఫ్ట్వేర్ అమ్మాయి, ఏం లాభం చూస్తున్నారుగా, అక్కడే వాణ్ణి నాలుగు జాడించాక రైలెక్కి వచ్చింది అంది. మీ మమ్మీ మాటలు నువ్వేం పట్టించుకోకురా, నా మాట విని ఆ నగలు మన ఇంట్లో పెట్టి నువ్వు హైదరాబాద్ వెళ్ళు అన్నాడు. ఆయన ఊరుకోరు నాన్న, నగలు కూడా పట్టుకెళ్ళి ఇచ్చి వచ్చావా, వాటిని కూడా వాళ్ళే దొబ్బేస్తారులే అంటాడు, అలాంటి మాటలు వినాలంటే నాకు బాధగా ఉంటుంది అంది. వాడెవడే నిన్ను బాధ పెట్టడానికి కయ్యమంది రమాదేవి. అల్లుడు నువ్వు కాస్త నోరు మోస్తావా, ఉరిమి చూశాడు శాంతారాం. అల్లుడైతే బాధ పెట్టాలా, ఒక్కొక్కరు భార్యల్ని ఎలా చూసుకుంటున్నారో చూడు, వీడేమో పెళ్ళైన 2 నెలలకే మనల్ని తిట్టి మన అమ్మాయిని ఇంటికి పంపించాడు, వాడేం అల్లుడండి, పెళ్లికి ముందు ఎంత తీయగా మాట్లాడాడు, ఎన్ని మాయ మాటలు చెప్పాడు, అది విని చాలా మంచోడననుకున్నాం, వాడ కంపెనీ వదిలేసి సినిమాలోకి పోతే బాగుండేలా ఉంది. అమ్మో అమ్మో ఏం నటన ఏం నటన, మన కూతుర్ని పెళ్లి చేసుకొని మనల్నే తిడతాడా, కష్టపడి కని పెంచి మన పిల్లను వాడికిచ్చింది ఎందుకేనా, మంచి మర్యాద ఉందా వాడికి అంది రమాదేవి. అల్లుడిని పట్టుకుని వాడు వీడు అనకే వినేవాళ్ళు నీ నోట్లో గడ్డి పెడతారు అన్నాడు శాంతారాం. ఎవరున్నారండి ఇక్కడ వినడానికి, మనలో మనం కూడా మాట్లాడుకోవద్దా, మాట్లాడకపోతే వాడి గురించి మన అమ్మాయికి ఎలా తెలియాలి, వాడినింకా మంచివాడనే అనుకుంటోంది, దీని బొంద దీనికేం తెలుసు, చదువుకుంటున్నప్పుడు రాత్రి 12 దాటేదాకా కంప్యూటర్ ముందు కూర్చునేది, తెల్లవారి నిద్ర లేపితే దాని ఆరోగ్యం పాడవుతుందని నిద్ర కూడా లేపకుండా ఎంత జాగ్రత్తగా పెంచుకున్నాం, మనల్నే తిడతాడా అంది.
తిడితే తిట్టాడు లేవి, మనం కూడా సర్దుకుపోవాలి, ఆడపిల్లనిచ్చామన్నాడు, ఇస్తే ఏం భయమా, వాడు కూసే కూతలన్నీ పడాలా అంది రమాదేవి. పడితే ఏం, వారిద్దరూ బాగుండాలి, వాళ్ళు బాగుండాలనేగా మనం ఇంత కష్టపడి పెళ్లి చేసింది అన్నాడు. వాడెక్కడ బాగుండనిస్తాడండి, అలాంటి ఆశలేం పెట్టుకోకండి అంది రమాదేవి. అంటే ఏంటే నువ్వు మాట్లాడేది, నీ మూర్ఖత్వంతో వాళ్ళిద్దరిని విడదీస్తావా ఏం అన్నాడు భయంగా. నేనేది మాట్లాడినా ఇంతే, పూర్తిగా మాట్లాడనివ్వరు అంది. నువ్వు పూర్తిగా మాట్లాడితే జరిగే అనర్థాలు చూస్తున్నాంగా అన్నాడు. ఏం జరిగాయి అంది కోపంగా. అసలు ఈ వెధవ పనికి పునాది నీ వల్లేగా జరిగింది, వద్దని చెప్పాను, నువ్వు నీ కొడుకు విన్నారా, బయటపడితే ప్రమాదమని మొత్తుకున్నాను. ఏం కాదులే అన్నావు, ఇప్పుడు చూడు అన్నాడు శాంతారం. ఇప్పుడు కూడా ఏం కాదు, ఆ హేమంత్ని మన అమ్మాయి హైదరాబాద్ వెళ్లే లోపలే ఇక్కడికి రమ్మని పిలవండి, వస్తాడు అంది. వచ్చేం చెయ్యాలి, డబ్బులు అడిగితే ఎక్కడి నుండి తేవాలి, ఎంత చెప్పినా వినవు, షాపులో వచ్చిన డబ్బులు వచ్చినట్లే వడ్డీలకి తిప్పుతావు, వాళ్ళేమైనా ఇస్తారా చేస్తారా, మధ్యలో నేను చచ్చేలా ఉన్నాను అన్నాడు. ఆయన మాటలు విని ఆరాధ్య భయపడింది. తల్లికి తండ్రికి మధ్యన ఇలాంటి గొడవలు రోజూ ఉండేవే, ఒక్కోసారి ఇంతకన్నా ఎక్కువ గొడవలే ఉంటాయి, ఏ గొడవ లేకుండా కొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ తన వల్ల తన తండ్రికి చచ్చేంత పరిస్థితి రావడం మనసు తట్టుకోలేకపోతోంది. మీరేం చావద్దు, అతన్ని ఒక్కసారి పిలిపించి మీ చిన్న తమ్ముడి దగ్గర కూర్చోబెడదాం అంది. ఎందుకు, వాడి దగ్గర కూర్చోబెట్టి అల్లుడికి మందు అలవాటు చేపిద్దామనా, అసలేంటే నీ ప్లాను అన్నాడు. మందు కాదు విందు కాదు, మీ తమ్ముడు చేత నాలుగు మంచి మాటలు చెప్పిద్దాం అంది. వాడు మంచి మాటలు చెబుతాడా, దయ్యాలు వేదాలు వల్లించినట్లు వాడి దగ్గర మంచి మాటలు ఎక్కడున్నాయే, వాడసలే కొట్టి మాట్లాడే రకం, దానివల్లనే వాడి పిల్లలకి కూడా పెళ్లిళ్ళు కాలేదు. అమ్మాయిలు బాగున్నారని నచ్చి ముందుకొచ్చిన వాళ్ళు కూడా అబ్బో వాళ్ళబ్బ రౌడి, ఆ తలనొప్పి మాకెందుకని తిరిగి చూడకుండా వెళ్ళిపోతున్నారు. అలాంటి వాడితో అల్లుడికి మంచి మాటలు చెప్పిస్తావా, కొంచెమైనా జ్ఞానముందా నీకు అంటూ అరిచాడు. మంచి మాటలా పాడా, అమ్మాయిని బాగా చూసుకోమని బెదిరించి పంపిస్తే సరిపోతుంది, ఇక మన జోలికి రాడు, మనం ఏం చేసినా నోరెత్తడు, మనం పెళ్లిలో ఇస్తామని చెప్పిన డబ్బులు బంగారం ప్లాట్ ఇవేమీ ఇవ్వకపోయినా ఏం కాదు అంది. నీలాగా ఆలోచించే వాళ్ళు ఉండబట్టే అత్తగారిళ్లకు వెళ్లిన ఆడపిల్లలకి ఏ ఓ గౌరవం విలువ లేకుండా పోతున్నాయి, అవి లేనప్పుడు ప్రేమాభిమానాలు ఎక్కడి నుండి వస్తాయి. అందుకే కొందరు ఆడపిల్లలు నీరు నీడ లేని అడవిలో బొంతల్లా పడి ఉంటున్నారు. నా బిడ్డకి అలాంటి గతి వద్దు, నువ్వు హైదరాబాద్ వెళ్ళారాధ్య అన్నాడు కూతురు వైపు తిరిగి శాంతారం. భర్త చెప్పేది నచ్చక ఒక్క ఉదురున లేచి బయటికెళ్ళింది రమాదేవి. వెళ్ళి షాప్లో కూర్చుంది. డాడీ నేను హైదరాబాద్ వెళ్ళాలంటే ఆయన నగల కోసం నాకు ఇచ్చిన 3 లక్షలకి నేను సమాధానం చెప్పాలి, ఈ నగలు ఇక్కడే ఉంచండి, వీటికి బదులు మీరు డబ్బులిస్తే తీసుకెళ్తాను అంది. అంత డబ్బు ఇప్పుడు ఎక్కడ నుండి వస్తుందా రాధ్య అన్నాడు శాంతారావు. మమ్మీ నగలు ప్యూరేగా నాన్న, అవి ఇవ్వండి, వాటిని బ్యాంక్ లో పెట్టి స్కూటీ కొంటాను, ఈ లోపల నువ్వు డబ్బులు రెడీ చేసి కాల్ చేయి, మమ్మీ నగలు ఇచ్చి డబ్బులు తీసుకెళ్తాను అంది. వాటిని తీసుకెళ్తే మీ మమ్మీ బాధపడుతుందా రాధ్య అన్నాడు. ఎందుకు డాడీ బాధ అంది. అదంతే ఆరాధ్య, వాటి మీద ఎప్పటి నుండో మమకారం పెంచుకునుంది మీ మమ్మీ అన్నాడు. మమ్మీకి నా మీద కూడా మమకారం ఉందిగా డాడీ అంది ఆరాధ్య. అది వేరు ఇది వేరు తల్లి అన్నాడు శాంతారం. వేరంటే ఏమిటి డాడీ, నాకు అర్థం కావడం లేదు అంది ఆరాధ్య. గోపికి పెళ్ళైతే వాటిని వాడి భార్యకి ఇచ్చుకోవాలని ఉంది ఆరాధ్య మీ మమ్మీకి, ఇప్పుడు నువ్వు వాటిని తీసుకెళ్తే బాధపడుతుంది, వద్దని చెప్పదు కానీ మంచం ఎక్కి దిగులు పడుతుంది, నీకు తెలుసుగా మీ మమ్మీ తత్వం, దాన్నెందుకు చెప్పు ఈ వయసులో బాధ పెట్టడం అన్నాడు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు డాడీ అంది ఆరాధ్య. డబ్బులు నిదానంగా పంపిస్తానమ్మా, ఈ విషయం నేను హేమంత్ కి కాల్ చేసి చెప్పాను, మళ్ళీ కూడా కాల్ చేస్తానని చెప్పాను, నీకు చెప్పలేదా అన్నాడు. చెప్పారు డాడీ అంది. మరి ఇంత లోపల ఎందుకు వచ్చావా రాధ్య, అంత తొందరేంటి, పంపిస్తానన్నానుగా, నా మీద నమ్మకం లేదా, నేనెటైనా పోతానన్నాడు. మీరు మరీ ఎంతగా నిష్ఠూరంగా మాట్లాడకండి డాడీ, మనం తప్పు చేశాం, ఇది చాలా సున్నితమైన సందర్భం, నాకు మీరు కావాలి ఆయన కావాలి అందుకే వచ్చాను అంది ఆరాధ్య. అదేనమ్మా, అందరం బాగుండాలి, ముఖ్యంగా నువ్వు బాగుండాలి, అందుకే కొద్ది రోజులు ఇక్కడే ఉండు, హేమంత్ వచ్చి తీసుకెళ్తాడు అన్నాడు. ఇక్కడే ఉంటే నా ఉద్యోగం పోతుంది డాడీ అంది.
సరే వెళ్ళు, మమ్మీ వెళ్ళినా మా ఇద్దరి మనసు నీ దగ్గరే ఉంటుందమ్మా, ఎలా ఉంటావో ఏమో అని అన్నాడు. హా, అందరం మంచి వాళ్ళమే డాడీ, అందుకే బాగుంటాం. కానీ మార్పులు వస్తున్నాయి, పరిస్థితులు కూడా మారుతున్నాయి, ఎలా బాగుంటాం అంది బరువుగా ఆరాధ్య. అలా అనకు ఆరాధ్య, పరిస్థితులదేముంది, అవి మనం ఎలా తిప్పుకుంటే అలా తిరుగుతాయి అన్నాడు తేలిగ్గా. అవి తిరగవు డాడీ, మనం తిరుగుతాం. ఈ నగలు మీ దగ్గర ఉంచండి, హేమంత్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకొని డబ్బులైన అకౌంట్ లో వేయండి, తొందర ఏం లేదు, టెన్షన్ పడకండి అంది ఆరాధ్య. శాంతారాం నిజంగానే సంతోషపడ్డాడు. ఆరాధ్య తల్లి దగ్గరికి వెళ్ళి షాప్లో కూర్చుంది. ఎందుకమ్మా ఇలా వచ్చావు అంది రమాదేవి. నీతో మాట్లాడాలని వచ్చాను మమ్మీ అంది ఆరాధ్య. అయితే ఇంట్లోకి పద, అక్కడ మాట్లాడుకుందాం అంటూ వెంటనే షాప్ షట్టర్ కిందకి లాగి ఆరాధ్యను ఇంట్లోకి తీసుకెళ్ళింది రమాదేవి. ఆరాధ్యను ఎప్పుడు షాప్లో కూర్చొనివ్వదు, 10 మంది వచ్చిపోతుంటారు, ఆరాధ్యను చూస్తే బాగుండదని షాప్లోకి రానివ్వదు. ఇంట్లోకి వెళ్ళాక ఆరాధ్య వైపు ప్రశాంతంగా చూసింది రమాదేవి. మాట్లాడారాధ్య అంది. డాడీ హేమంత్ అకౌంట్ లో మనీ వేస్తాడంట మమ్మీ, నన్ను హైదరాబాద్ వెళ్ళమంటున్నాడు అంది. నువ్వేమన్నావు వెంటనే అడిగింది రమాదేవి. వెళ్తానన్నాను కానీ డాడీని కొంచెం త్వరగా మనీ వేయమని చెప్పు మమ్మీ, లేకుంటే హేమంత్ ఊరుకోడు అంది. ఆయన దగ్గర డబ్బులు ఎక్కడివే అన్ని దొంగ మాటలు, నిన్ను హేమంత్ దగ్గరికి పంపాలని వెదవ నాటకాలు ఆడుతున్నాడు, ఏం అవసరం లేదు, నువ్వు హేమంత్ దగ్గరికి వెళ్ళకు అంది. హేమంత్ దగ్గరికి వెళ్లకుండా నేను ఎక్కడుండాలి మమ్మీ అడిగింది ఆరాధ్య. అలా అంటావేమో ఆరాధ్య, హైదరాబాద్ లో లేడీస్ హాస్టల్ ఏమైనా కరువయ్యాయా, వెళ్ళి హాస్టల్లో ఉండు, ఏ బాధ ఉండదు అంది రమాదేవి. అది కాదు మమ్మీ, పెళ్ళయ్యాక హాస్టల్లో ఉంటే బాగుండదు, బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో నీకు తెలియవు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు అంది ఆరాధ్య. అయితే హాస్టల్లో ఉండదు, నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళుండు, బాగుంటుంది అంది. ఇదంతా ఎందుకు మమ్మీ, ఆ డబ్బులేవో ఇస్తే హేమంత్ దగ్గరే ఉంటాను కదా అంది ఆరాధ్య. అవే ఉంటే వాడి చేత ఇన్ని మాటలు పడతామా చెప్పు, పెళ్ళైతే బాగుంటుందనుకున్నాను, కానీ ఇలా ఉంటుందనుకోలేదు, అనుకుంటే ఆ పెళ్లి చేసేవాళ్ళమా, ఇప్పుడు చూడు మనకెన్ని బాధలు వచ్చాయో అంది బాధగా రమాదేవి. కళ్ళ నీళ్లు తుడుచుకుంది, అల్లుణ్ణి తిట్టింది. ఏమల్లుడో ఏమో, అత్తంటే గౌరవం లేదు, బావమరిదంటే ప్రేమ లేదు, మామంటే లక్ష్యం లేదు అంటూ గొణిగింది. ఆరాధ్యకు ఆందోళన మొదలయ్యింది. ఎంత అడిగినా తల్లి డబ్బులు ఇచ్చేటట్లు లేదు, తను ఏ ముఖం పెట్టుకొని హేమంత్ దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళినా ఒక్కరోజు మౌనంగా ఉన్నా మళ్ళీ రోజు డబ్బుల ప్రసక్తి తీసుకురాడా, అన్ని డబ్బుల్ని తను ఎక్కడ నుండి తేవాలి, ఫ్రెండ్స్ ని అడిగినా అంత డబ్బిస్తారా, ఒకవేళ ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేస్తే హేమంత్ ఇప్పుడు పడుతున్న ఇబ్బందుల్నే తను పడాల్సి వస్తుంది, అప్పుడు నెల నెల కడుతున్న చిట్టి ఆగిపోతుంది, అప్పు ఎందుకులే చేయడం అనుకుని డబ్బులు లేకుండా ఒట్టి చేతులతో వెళ్తే హేమంత్ ఏమంటాడో ఏమో, ఆ డబ్బులు గుర్తొచ్చినప్పుడల్లా ఆవేశపడొచ్చు, కొట్టొచ్చు తిట్టొచ్చు, ఎంతైనా అవి డబ్బులు కదా, అందుకే భయంగా ఉంది. తల్లి చెప్పినట్లు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలని లేదు, భర్త దగ్గరే వెళ్ళి ఉండాలని ఉంది, కానీ భర్త దగ్గరికి వెళ్ళి ఉంటే ఆత్మాభిమానం కొంచెం కూడా ఉండదు, ఆత్మగౌరవాన్ని పూర్తిగా చంపుకోవాలి, అనుక్షణం అతన్ని తప్పించుకు తిరగాలి, దొంగలా ఉండాలి, దొంగ బ్రతుకు తనకి ఇష్టం లేదు. అందుకే వెంటనే కిచెన్ లోకి వెళ్ళి తలుపు గడియ పెట్టుకుంది ఆరాధ్య. ఎందుకే తలుపులు మూసుకుంటావు, నువ్వు బయటికి రా, నీతో మాట్లాడాలి అంటూ ఏదో అనుమానం వచ్చి ఏడ్చింది రమాదేవి. ఎంతసేపైనా ఏడుపు ఆగలేదు, తల్లి ఏడుపు వినలేక బయటకొచ్చింది ఆరాధ్య. ఆరాధ్యతో రమాదేవి చాలాసేపు మాట్లాడింది. తల్లి చెప్పినట్లు విని ఆ రాత్రికే బయలుదేరి హైదరాబాద్కి వెళ్ళింది ఆరాధ్య. వాత్సల్య ఉదయాన్నే నిద్రలేచి ఎదురుగా ఉన్న మిల్క్ పాయింట్ దగ్గరికి వెళ్ళింది. పాల ప్యాకెట్ కొనుక్కొని 4 అడుగులు వేయగానే అప్పుడే ట్రైన్ దిగి బ్యాగ్ తగిలించుకొని నడుచుకుంటూ వస్తున్న ఆరాధ్య కనిపించింది. చూడగానే, ఏంటి ఈ టైంలో ఇటొస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు ఆరాధ్య అడిగింది వాత్సల్య. ఎప్పుడైనా వెంటనే సమాధానం చెప్పే ఆరాధ్య మౌనంగా మెడ చుట్టూ ఉన్న చున్నీని ఇంకాస్త దగ్గర చేసి పట్టుకుంది. భుజానికి ఉన్న బ్యాగ్ సరిచేసుకుంటూ చూసింది. వాత్సల్య ఆరాధ్యకు మరి కాస్త చేరువై భుజాల చుట్టూ చెయ్యి వేసి, చెప్పవే ఎక్కడికి వెళ్తున్నావు అంది. ఆరాధ్య మాట్లాడకపోవడంతో ఏదో గుచ్చుకుంటే అరిచినట్లు ఓ చిన్న అరుపు అరిచి ఆరాధ్య భుజాల చుట్టూ వేసిన చేతిని తీసేసింది వాత్సల్య. అర్థం కాక, ఏమైందే నా భుజం కత్తిలాగా గుచ్చుకుందా అరిచావు అడిగింది ఆరాధ్య. హా, భుజం కాదు నీ జుట్టు, చెత్త మీద చెయ్యి పెట్టినట్లు ఆ జుట్టేంటే అంత రఫ్గా
అంత పొడవుగా మరీ హెవీగా ఉంది. వీపంతా జుట్టే. దగ్గరకొచ్చి ముట్టుకుంటే చాలు, చెంపలు చేతులు గీరుకుపోయేలా ఉన్నాయి. హేమంత్ ఎలా మేనేజ్ చేస్తున్నాడే, అడిగింది వాత్సల్య. హేమంత్ పేరు వినగానే పైకి ప్రకటించలేని చలనం కలిగింది ఆరాధ్యలో. వెంటనే క్లిప్ పెట్టి వదిలేసి ఉన్న ఆరాధ్య జుట్టును కుప్పెట పట్టి పైకి లేపి వీపుపైకి నెమ్మదిగా వదులుతూ సరదాగా నవ్వింది వాత్సల్య. అప్పటి కవులు ఏం చూసేవారే, ఈ జుట్టులో అంగుళం అంగుళం కొలుచుకుంటూ కవిత్వం చెప్పేవాళ్ళట. నాకైతే గుచ్చుకోవడం తప్ప ఇంకే ఫీలింగ్ రావడం లేదు అంది అల్లరిగా వచ్చి నవ్వి వాత్సల్య. కవుల సంగతి నాకు తెలియదు, హేమంత్ మాత్రం నా జుట్టుని బాగా మెచ్చుకునేవాడు అంది ఆరాధ్య వాత్సల్య వైపు తిరిగి. అప్పుడు చూసింది వాత్సల్య ఆరాధ్య ముఖంలోకి. ఏంటే అలా ఉన్నావు అంటూ నుదుటి మీద చేయి పెట్టి చూసి, వేడిగా ఉందేంటి, జ్వరమా అడిగింది. జ్వరమేం లేదు, మా ఊరు వెళ్ళాను, రాత్రంతా జర్నీ చేసి వచ్చాను కదా, అందుకే అలా ఉందేమో అని ఆరాధ్య చెబుతుంటే ఆరాధ్య మొబైల్ రింగ్ అయింది. వెంటనే లిఫ్ట్ చేసి, హలో మమ్మీ, ఇప్పుడే ట్రైన్ దిగి వాత్సల్య దగ్గరికి వెళ్తున్నా అంది. అవతల వైపు నుండి రమాదేవి, మంచి పని చేస్తున్నావు ఆరాధ్య, వాడి దగ్గరికి వెళ్తే ఒకసారి కాకపోయినా ఒకసారి డబ్బులు తెమ్మని టార్చర్ పెడతాడు, నాకు తెలిసి వాడికి దూరంగా ఉండటమే బెటర్ అంది. తల్లి గొంతులో చాలా సంతోషం వినిపించింది ఆరాధ్యకి. ఆరాధ్య తల్లితో మాట్లాడుతుండగానే వాత్సల్య, ఉండే ఇల్లొచ్చింది రావే అంటూ వాత్సల్య ఆరాధ్య చేపట్టుకుని తీసుకెళ్ళింది. నిన్ను చూస్తుంటే ఏదో సమస్యతో సతమతమవుతున్నట్లు భారంగా అనిపిస్తున్నా, ఏం జరిగింది అంది వాత్సల్య. ఏం లేదు వాత్సల్య, హేమంత్ ఇంట్లో లేడు, అతను లేకుండా ఇంట్లో ఉండలేక ఇలా వచ్చాను అంటూ అబద్ధం చెప్పింది. తర్వాత నెమ్మదిగా నిజం చెప్పొచ్చులే అనుకుంది. నాకు తెలిసి హేమంత్ ఎక్కడికి వెళ్ళడు, ఒకవేళ అతను ఇంట్లో లేకపోయినా అలవాటు చేసుకోవాలి, నైబర్స్ ఎవరో ఒకరు ఉంటారుగా, తోడుగా రమ్మంటే ఎవరో ఒకరు రారా అంది. వాత్సల్య వాళ్ళ రూమ్మేట్ సరయు ఇంకా నిద్ర లేవలేదు. సరయు కూడా వాత్సల్యతో పాటే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ఇద్దరూ కలిసి చాలా రోజులుగా ఆ ఇంట్లోనే ఉంటున్నారు. వాత్సల్య కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెడుతూ, రోజు ఈ టైంలో కాఫీ నువ్వు పెడతావేమో కదా, ఇవాళ నా చేతి కాఫీ టేస్ట్ చూడు అంది. నేను పెట్టను, హేమంతే పెడతాడు, మా ఇద్దరికి బాక్స్లోకి అన్నం కర్రీ కూడా అతనే ప్రిపేర్ చేస్తాడు అంది ఆరాధ్య. అలా అయితే కష్టం కదా అంది. ఎవరికి, హేమంత్కి. ఇక ముందు ఆ కష్టం హేమంత్కి ఉండదులే. ఎందుకుండదు, మన ఇంటికెళ్ళినప్పుడు వంటేమైనా నేర్చుకుని వచ్చావా? లేదు, మా మమ్మీని నేను వంట ఇంట్లోకి వెళ్తేనే తిడుతుంది, కాళ్ళు విరక్కొడతా అంటుంది. అదేంటి, ఈ రోజుల్లో అమ్మాయిలు వంటలు చెయ్యరట, నన్ను బీటెక్ చేయించింది వంట చేయడానికి కాదట, అందుకే నాకు వంట రాదు. మరి హేమంత్ ఏమి అనడా, ప్రేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమి అనడు, తక్కువగా ఉన్నప్పుడు మాత్రం అంటూ ఆరాధ్య వాత్సల్య ఇచ్చిన కాఫీ కప్ అందుకుంది. తను కూడా ఓ కాఫీ కప్ పెట్టుకొని ఇంట్రెస్టింగ్ గా, ఆ చెప్పు చెప్పు, తక్కువగా ఉన్నప్పుడు ఏమంటాడు అంది వాత్సల్య. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.